రాజమహేంద్రవరంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో 5వ మన చైతన్య వన సమ్మేళనం కార్యక్రమాన్ని ఈ నెల 13వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో ఐక్య వేదిక కన్వీనర్ అజ్జరపు వాసు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 5వ మన చైతన్య వన సమ్మేళనం కార్యక్రమాన్ని ఈ నెల 13వ తేదీన జాతీయ రహదారిలో ఉన్న పద్మావతి నగర్ లోని కొబ్బరి తోటలో నిర్వహిస్తున్నట్టు ఐక్య వేదిక కన్వీనర్ అజ్జరపు వాసు తెలిపారు. ఈ సందర్భంగా అజ్జరపు వాసు మాట్లాడుతూ, మన చైతన్య వన సమ్మేళనం పేరుతో ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నం సఫలీకృతం అవుతుందని, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలంతా కుటుంబ సమేతంగా పాల్గొని తమ ఐక్యతను చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐక్య వేదిక ప్రతినిధులు లయన్ డాక్టర్ గొబ్బల రాంబాబు, వైరాల అప్పారావు, హబీల్ బుల్లా ఖాన్, తొర్లపాటి శీతల్, అమీర్ బాషా, కప్పల వెలుగురు కుమారి పాల్గొన్నారు. మన చైతన్య కార్యక్రమం ఈరోజు మన కరపత్ర ఆవిష్కరణ ఇచ్చినటువంటి విలేకరి మిత్రులందరికీ కూడా చాలా స్వచ్ఛందంగా తరలి వచ్చింది. వచ్చిన వారందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిన్నటి వరకు ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్క. జైబీఎం అనేది ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు కలిసినప్పుడు ఒకరికొకరు కరచాలనం చేసుకోవడంతో పాటు జైబీఎం అని చెప్పడం అనేది ఎప్పటి నుంచో అంబేద్కర్ గారి మరణాంతరం నుంచి ఒక ఆయన బతికున్నప్పటి నుంచి కూడా ఒక సాంప్రదాయంగా వస్తూ ఉంది. దానికి ఈరోజు సమకూరినటువంటి ప్రాచుర్యం ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీలని ఒకటి చేసే ఒక అద్భుతమైన ఒక ఆయుధం, ఒక కొత్త వెపన్ మరలా జైబీఎం పేరు మీద ఈరోజు సమాజంలో కుదలబడింది. ఆ నినాదాన్ని, దాని లక్ష్యాన్ని, దాని గౌరవాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఐక్య వేదిక మేళను నవంబర్ 13 సెకండ్ సాటర్డే ఉద్యోగస్తులందరికీ సెలవు చేయడానికి ఒక సన్నాహ కమిటీ సమావేశం నిర్ణయించడం జరిగింది. ఆ మేరకు ఈరోజు మన మధ్య నగరంలో ఉన్నటువంటి రాజమండ్రి అర్బన్ రూరల్, అలాగే రాజానగరం కాన్స్టిట్యూన్స్ కూడా నాయకత్వం ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. మరి గత 4 సంవత్సరాలుగా, ఇది 5వ వార్షికోత్సవం, మనం 5వ సంవత్సరం అనేక కార్యక్రమాలని రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి, మైనారిటీకి సంబంధించి ఇది ఒక ఐక్య వేదికగా ఉండగా గత సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. లబ్ధిదారుల పేర్లు మనం చెప్పలేం కానీ ఈ ఐక్య వేదిక తరఫున కూడా రెట్టించిన ఉత్సాహంతో రేపు నవంబర్ 13 జరుగుతున్నటువంటి ఈ మన వన చైతన్య సమ్మేళనాన్ని జయప్రదం చేయాల్సిందిగా నేను అందరినీ అభ్యర్థిస్తూ, మరి ఈ కరపత్రం ఆవిష్కరించాల్సిందిగా, మరి పెద్దలను గౌరవించడం అనేది మన సంస్కృతి. మనలో పెద్దలు వైరాల అప్పారావు గారు, హబీబుల్లా ఖాన్ శరత్జీ గారు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. మరి